హలో సో ఈ బ్లాగ్ లో కలవకుంది లాస్ట్ బ్లాగ్ గురించి యాక్చువల్ గా లాస్ట్ బ్లాగ్ సుదర్శన్ బర్త్డే బ్లాగ్ కదా చాలా మంది విష్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి విషెస్ కోసము అండ్ సో నా బ్లాక్ లాంగ్ ఫ్రాక్ అడిగారు యాక్చువల్ గా చెప్పున్నాను కదా లాస్ట్ నా రీసెంట్ బ్లాగ్స్ నేను చూపించున్నాను మీకు నేను మిత్రాలో తీసుకున్నాను అనేసి బట్ అగైన్ నేను దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఓకే అందరు అడిగారు కదా చాలా మంది అడిగారు సో వాళ్ళు దాంట్లో చెక్ చేసుకోండి ఇంకొకటి ఏమంటే నా వాచ్ సో ఇది దీని డీటెయిల్స్ అడిగారు యాక్చువల్గా ఈ వాచ్ ఏమంటే రాడో వాచ్ అండ్ ఇది వచ్చి మా ఫాదర్ నాకు గిఫ్ట్గా ఇచ్చారు ఇంత ముందుగా చెప్పున్నాను మీకు అంటే చాలా ఎప్పుడో చెప్పున్నాను సో అంతే ఈ డీటెయిల్స్ నాకు ఇంకా దాని గురించి ఇంకా ఏం తెలియదు సో ఈ బ్లాగ్లో ఏమంటే మంచి రెసిపీ ఒకటి షేర్ చేసుకుంటాను దాని తర్వాత ఏమంటే నేను ఒక టూ శారీస్ తీసుకున్నాను సో వాటి గురించి చూపిస్తాను సో చూస్తూ ఉండండి బ్లాగ్ సో పదండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం సో ఇక్కడ ఏమంటే నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసము ఎగ్ గుజ్జి ఇంకా చపాతి చేస్తున్నాను ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా మెయిన్గా నాకు చాలా ఇష్టము బట్ సుదర్శన్ ఏమంటే ఓన్లీ ఎగ్స్ వేసేసి చేసేమంటాడు బట్ నేను ఆనియన్ కూడా వేస్తాను ఆనియన్ వేస్తే ఎక్కువ కర్రీ అవుతుంది ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా చపాతీస్ వేసేసాను ఇంకా టెడ్డీకి బాక్స్ పెట్టేశాను అనమాట టెడ్డీకి చాలా ఇష్టము చపాతీ పెట్టాను ఇంకా ఈ కర్రీ పెట్టేశాను తర్వాత లాస్ట్ నైట్ సుదర్శన్ తెచ్చున్నాడు అనమాట కేక్ వాళ్ళ నుండి అది పెట్టాను ఇంకా డ్రై ఫ్రూట్స్ పెట్టాను టెడ్డీ స్కూల్కి వెళ్ళిపోయింది టెడ్డీ కూడా ఇదే పని అనమాట మార్నింగ్ లేయడము హుండీలో మనీ వేసేయడము వెళ్ళిపోవడము ఇంకా యాపీ లేసింది యాపీ అదే పని చేసింది సో యాపీకి బాక్స్ రెడీ చేసేసాను ఇక్కడ నేను ఇంకా యాపీకి ఏమంటే చపాతీ జామ్ వేశాను అలాగే డ్రై ఫ్రూట్స్ ఇంకా ఆ ఐస్ క్రీమ్ ఉంది కదా అది కొద్దిగా పెట్టాను ఇంకా ఇక్కడ యాపీ చూసారా రెడీ అయిపోయింది స్కూల్కి హ్యాపీ కదా హ్యాపీ గుడ్ గర్ల్ కదా చాలా ఓకే హ్యాపీ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎలా ఏడ్చేది కదా ఇప్పుడు అసలు ఏడవట్లేదు మంచిగా వెళ్ళిపోతూ ఉంది ఇంకా సుదర్శన్ చాలా హెల్ప్ చేస్తుంది అనమాట ఏమంటే బ్యాగ్ తీసుకుంటుంది బైక్ కీస్ తీసుకుంటుంది ఏదో చేస్తూ ఉంటుంది మాకేమంటే ఎప్పుడు ఏడిపిస్తుందో ఎప్పుడు మంచిగా ఉంటుందో అర్థం కావట్లేదు కొంచెం సర్ప్రైజ్ అయిపోతున్నాం అనమాట నేను సుదర్శన్ హ్యాపీని చూసుకొని చార్జింగ్ పెట్టున్నాడు నన్ను అది బైక్ కీస్ తీసుకు యాపు దాంట్లోనే పెట్టా బాక్స్ తినేసి బాయ్ ఫ్లైయింగ్ కీస్ ఇరా వాక్ చేపి బాబా కొంచెము ఎక్సర్సైజ్ గా ఉంటుంది ఈ మధ్య పిల్లలకి అసలు ఎక్సర్సైజెస్ అనేసి అలా ఏమీ ఉండడం లేదు 8 o'clock స్కూల్ ఉంటుంది అసలు ఎంత బిజీ అంటే అంత బిజీగా వెళ్ళిపోతారు ఇంకా ఈవినింగ్ వస్తారు టైర్డ్ అయిపోతారు ఏంటో వీళ్ళు ఏం అర్థం కావట్లేదు అసలు ఇంకా సుదర్శన్కి కూడా సేమ్ చపాతి ఇంకా ఎగ్ గుజ్జి అది పెట్టేశాను లంచ్కి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఏమంటే ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా స్నానం చేసేసుకున్న తర్వాత దీపం పెట్టేశాను ఇంకా సుదర్శన్ వెళ్ళలేదు ఉన్నాడు యాక్చువల్గా సుదర్శన్ ఇంకా పిల్లలు వీళ్ళు వెళ్ళక ముందే దీపం పెట్టేసి ఫస్ట్ రెడీ అయిపోవాలి చేసుకోవాలి తర్వాత అనుకుంటాను బట్ ఎప్పుడు కుదరదు అనమాట బట్ మోస్ట్లీ ఏమంటే వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్లో ఎప్పుడో దీపం పెట్టుకుంటూ ఉంటాను అలాంటిది ఆ రోజు ఇంకా దీపం పెట్టేసి అంతా రెడీ అయిపోయింది ఇంకా నేను చపాతీ కూడా వేసుకొచ్చేసాను ఇంకా టీవీ చూస్తూ నాకు ఇష్టమైన ఏదైనా ప్రోగ్రామ్స్ వస్తాయి లేకపోతే మూవీ ఏదైనా వస్తుంటే ఒక నేను తినేటప్పుడు వరకే అనమాట సో అది చూస్తూ తినేస్తున్నాను నాకైతే మెయిన్గా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత కొద్దిగా టైం దొరుకుతుంది అప్పుడే ఇంకా తినడం కానీ టీవీ చూడడం కానీ జరుగుతుంది ఇంకా ఇక్కడ ఒక స్మాల్ యూస్ఫుల్ వీడియో చూసేసేయండి సో ఇదొచ్చి మమాఎర్త్ యాంటీ పొల్యూషన్ ఫేస్ క్రీమ్ విత్ టర్మరిక్ అండ్ పొల్యూస్ టాప్ విత్ పిఎం 2.5 ప్రొటెక్షన్ సో మీకు ఈ క్రీమ్ దేనికి అనేసి అర్థమైపోయి ఉంటుంది సో పొల్యూషన్ ప్రొటెక్షన్ కోసము సో మనకి మామూలుగా పొల్యూషన్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్సో తెలిసిందే మన స్కిన్ మన హెయిర్ అంతా చాలా పాడైపోతూ ఉంటుంది కదా పొల్యూషన్ వల్ల సో ఫస్ట్ ఏమంటే నేను మన స్కిన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను ఈ ఫేస్ క్రీమ్ ద్వారా ఇంకా మమాయత్ ప్రోడక్ట్స్ అన్నీ చాలా న్యాచురల్గా ఉంటాయి ఆర్గానిక్గా ఉంటాయి సో దీంతో ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు చాలా మంచిగా వర్క్ అవుతుంది
ఫస్ట్ ఇక్కడ నేను మీకు ఎలా ఉంటుంది ఇది ప్యాకింగ్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నాను. ఇంకా ఇదొచ్చి పారాబెన్ అండ్ సిలికాన్ ఫ్రీ, లైట్ అండ్ నాన్ గ్రీజీ, నాన్ కొమెడజినిక్. ఈ ఫేస్ క్రీమ్ ఏమంటే పొల్యూషన్ నుండి ప్రొటెక్ట్ చేయడమే కాకుండా మన ఫేస్ని చాలా మాయిశ్చరైజ్గా పెడుతుంది, మన స్కిన్ బ్రైట్గా కూడా ఉంటుంది. దీంట్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అలాంటివి అన్నమాట. దీని కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. ఇక నేను జస్ట్ నా హ్యాండ్ మీద అప్లై చేసి ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను. మళ్ళీ నా ఫేస్ మీద అప్లై చేసి కూడా చూపిస్తాను మీకు. చాలా త్వరగా అబ్జర్వ్ అయిపోతుంది అండ్ గ్రీజీ గ్రీజీగా అస్సలు ఉండదన్నమాట, చాలా బాగుంటుంది. దెన్ దీని మీద ఏం రాసి ఉంటుందంటే, ప్లాస్టిక్ పాజిటివ్, వి రీసైకిల్ మోర్ ప్లాస్టిక్ దాన్ దే యూజ్ అని రాసి ఉంటుంది. ఇంకా ఇవి మనకి చాలా ఈజీగా అవైలబుల్, మమాయ డాట్ ఇన్ సైట్లో ఉంటాయి, అమెజాన్లో దొరుకుతాయి, నైకాలో కూడా. ఇంకా మీకు కావాలంటే లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి కావాలి అనుకున్న వాళ్ళు. ఇంకా మీరు కూపన్ కోడ్ ASHA20 అని యూజ్ చేశారంటే మీకు 20% డిస్కౌంట్ కూడా ఉంటుంది మమాయ డాట్ ఇన్ సైట్లో. ఇంకొకటి చెప్పలేదు కదా, ఈ ఫేస్ క్రీమ్ అప్లై చేసిన తర్వాత నా ఫేస్ ఏమంటే గ్లోగా కూడా అనిపించింది, నచ్చింది. ఇంకా పొల్యూషన్ నుండి ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఇంకా ఈ ఫేస్ క్రీమ్ అప్లై చేయాల్సిందే అనిపించింది. మెయిన్గా బయట ఎక్కువ ఉండేవాళ్ళు ట్రై చేయండి, నచ్చుతుంది. ఒక మంచి హెల్దీ రెసిపీ షేర్ చేసుకోబోతున్నాను, పాలక్ పప్పు. యాక్చువల్గా ఇంత ముందు కూడా చూపించాను. దీంట్లో ఏంటి స్పెషల్ అంటే, దీంట్లో నేను చింతపండు యూజ్ చేయకుండా డ్రై మ్యాంగో పౌడర్ అది యూజ్ చేస్తున్నాను. సో అది షేర్ చేసుకుందాము అనిపించింది అనమాట. ఇక్కడ నేను కందిపప్పు నానబెట్టేశాను. ఇంకా ఇంగ్రీడియంట్స్ చూసారు కదా నేను ఏమేమి పెట్టున్నాను. ఇంకా ఇక్కడ ఒక కుక్కర్ తీసుకున్నాను. సో ఈ కుక్కర్ ఏమంటే నేను అమెజాన్లో తీసుకున్నాను, ఆఫర్స్ జరిగాయి కదా అప్పుడు చెప్పాను కదా, ఒక్కొక్కటి చేంజ్ చేసుకుంటున్నాను వెజల్స్ మంచివి అనేసి. సో దాంట్లో ఇది ఒకటి అనమాట. ఈ కుక్కర్ నాకు చాలా బాగా నచ్చింది, బాగుంది. ఇంకొకటి ఇదేమంటే స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్ అనమాట. ఇంకా దీంట్లో వచ్చి నేను ఆనియన్ వేసేసాను, టొమాటో వేసేసాను, ఇంకా పాలాకు బాగా వాష్ చేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అది కూడా వేసేసాను. ఇంకా పసుపు, దాని తర్వాత టర్మరిక్ పౌడర్. ఇంకా ఇప్పుడు ఏమంటే దీంట్లోనే 1 స్పూన్ డ్రై మ్యాంగో పౌడర్ వేసుకుంటున్నాను. అంటే జస్ట్ ఫస్ట్ ఏమంటే 1 స్పూనే వేసాను, ఎలా ఉంటుందేమో కదా, తర్వాత టేస్ట్ చూసి మరీ పుల్లగా అయిపోతే మళ్ళీ ప్రాబ్లమ్ సుదర్శన్తో, అందుకే మళ్ళీ చూసి టేస్ట్ వేసుకుందాం అనేసి ఓన్లీ 1 స్పూన్ వేసాను. ఇంకా జస్ట్ 2 విజిల్స్ పెట్టాను. సో పప్పు రెడీ అయిపోయింది, అంటే చూసారా బాగా బాయిల్ అయిపోయింది. ఇంకా నేను బాగా ఈ కుక్కర్లో ఫస్ట్ టైం చేస్తున్నాను, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. కొంచెం డౌట్ అనమాట ఎలా కుక్ అవుతుందో ఏమో అనేసి. చాలా బాగా కుక్ అయిపోయింది. ఇంకా జస్ట్ ఇలా మ్యాష్ చేసేసుకుంటున్నాను దీన్ని. ఇంతకు నేను ఈ కుక్కర్ బ్రాండ్ చెప్పలే కదా, అమెజాన్ బేసిక్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్ ఇది. సో చూసారు కదా, ఇంకా నేను పోపు కూడా వేసేసాను, దాని తర్వాత ఇంకా దీంట్లో వేసేసుకుంటున్నాను ఇదంతా. నాకు పులుపు పెంపు అంటే కొద్దిగా తక్కువ అనిపించింది, మళ్ళీ నేను ఒక 1/2 స్పూన్ యాడ్ చేశాను. సో అప్పటికి సరిపోయింది, బట్ సుదర్శన్ ఏమంటే ఎక్కడో కొద్దిగా పులుపు ఉంది బుజ్జు అన్నాడు. సో ఇంకొకసారి ఇంకా 1 స్పూన్ వేస్తే సరిపోతుంది అనుకున్నాను. ఇంకా మెయిన్గా ఈ డ్రై మ్యాంగో పౌడర్ ఏమంటే మా అత్తయ్యకి తీసుకెళ్ళాలి అనుకున్నాను. మా సునీల్ తిన్నాడు కదా చింతపండు, అందుకే దాని బదులు ఇది యూజ్ చేయండి ఆంటీ అని చెప్పడానికి. సో ఇక్కడ పాలక్ పప్పు రెడీ అయిపోయింది. ఇంకా నేను ఈ వీడియో చూసేసేయండి ఫస్ట్. సో సారీ చూపిస్తానని చెప్పాను కదా, చూపిస్తున్నాను. యాక్చువల్గా నా సబ్స్క్రైబర్ అండి, తను సెండ్ చేశారు ఈ 2 సారీస్. యాక్చువల్గా చాలామంది ఏమంటే 40 వేర్ సారీస్ అలా చూపించండి అక్క అనేసి అడుగున్నారు. అంటే ఇప్పుడు కాదు, ఎప్పుడు అడుగున్నారు. 40 వేర్ అంటే ఫెస్టివల్స్ వస్తున్నాయి, ఫెస్టివల్స్కి ఏమంటే కొంచెం పట్టు కొంచెం అలాంటి గ్రాండ్ సారీస్ అడుగుతూ ఉంటారు. సో అలాంటివి చూపించాను. ఇంకా పార్టీ స్టార్ట్ అయిపోతాయి, డిసెంబర్ అంటే స్టార్ట్ అయిపోతాయి, అందుకే ఇంకా 40 వేర్ సారీస్ చూపిద్దాము అనిపించింది. ఇంకా తిన దగ్గర ఏమంటే తింటే సరిత నా సబ్స్క్రైబర్, సో తన దగ్గర ఏమంటే 40 వేర్ అనే కాదు అన్ని టైప్స్ ఆఫ్ సారీస్ అన్ని ఉంటాయి. బట్ నేను ఒకటి 40 వేర్ అని ఒకటి వచ్చి కొంచెం నార్మల్ది సెలెక్ట్ చేశాను. సో ఆ 2 సారీస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చి ఇది. సో ఈ కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది నాకు. ఇది ఏమంటే ఆర్గాంజా సాఫ్ట్ సిల్క్ శారీ అనమాట, చాలా బాగుంది. దీని కాస్ట్ అంతా నేను పెడతాను, డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా క్లియర్గా ఇస్తాను, సో చెక్ చేయండి. చాలా బాగుంది ఈ కాంబినేషన్. ఇంకా ఆనియన్ పింక్ అంటారు కదా, సో ఆ కలర్ అనమాట బార్డర్. ఇట్ సైడ్ వచ్చి కొంచెం పెద్ద బార్డర్ ఇచ్చారు అండ్ ఇట్ సైడ్ వచ్చి స్మాల్ బార్డర్. చాలా బాగుంది కలర్ కాంబినేషన్, చాలా నచ్చింది నాకు. గ్రాండ్గా ఉంటుంది అనిపించింది, అలా పట్టి వేరు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. సో ఇంకా బ్లౌజ్ వచ్చి ఇలా, సో బెనారస్ టైప్ బ్లౌజ్ ఇచ్చారు అనమాట.
బాగుంది. అండ్ ఈ శారీ గురించి ఇంతే. నెక్స్ట్ శారీ చూపిస్తాను. సో ఈ శారీ ఏమంటే ఫుల్ పార్టీ వేరే, రిసెప్షన్స్కి అట్లా చాలా బాగుంటుంది. సో ఇదన్నమాట. సో గ్రే అండ్ రెడ్ కలర్ కాంబినేషన్, దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి. ఇందాక శారీ చూపించాక దాంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి, మనకి ఏది కావాలో తీసుకోవచ్చు. నాకు నచ్చి ఈ టూ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాను. సో ఇది ఇది వచ్చి గ్రే. సో చూసారా గ్రే కలర్, అంటే నెట్ టైప్ అనమాట, నెట్టెడ్ అంతా గ్రేకి చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది. అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చారు, ఇలా జార్జెట్ శారీ అనమాట. ఇదంతా జార్జెట్, ఇట్లా చాలా గ్రాండ్గా ఉంటుంది, లుక్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా అనమాట, ఇదంతా బార్డర్ కింద ఇలా ఇచ్చాడు. అండ్ బ్లౌజ్ కూడా సో ఇలా అనమాట, బ్లౌజ్ స్లీవ్స్కి ఇలా ఇచ్చాడు, ఇక్కడ సన్న ఇలా బార్డర్ ఇచ్చాడు. అండ్ ఇట్లా హ్యాండ్స్కి మనం ఫుల్ కవర్ అంటే ఫుల్ కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఇలా ఇచ్చాడు. సో ఈ శారీ, అండ్ ఈ శారీకి ఏమంటే లోపల పెట్టికోట్ కూడా ఇచ్చాడు, మనం స్టిచ్ చేపించుకోవాలి, ఇలా మెటీరియల్ ఇచ్చాడు. సో స్టిచ్ చేపించుకోవాలి. అండ్ ఈ శారీ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. అంటే ఇంట్రెస్ట్గా ఉంది, నచ్చాయి శారీస్ చూడాలి అనిపిస్తే చెక్ చేయండి, చాలా బాగుంటుంది వేసుకుంటే. అండ్ స్టిచ్ చేపించుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా లుక్ ఉంటుంది. ఇంకా వీళ్ళు ఏమంటే ఆన్ టైం డెలివరీ చేయడము, ఇంకొకటి ఈ శారీస్ తీసుకున్నారు ఏదైనా అంటే ఓపెన్ చేసినప్పుడు ఒక వీడియో తీసి పెట్టుకోండి, ఏమైనా ఒకవేళ డ్యామేజ్ అలా ఉంటే ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అనమాట. ఇంకా వీళ్ళు కలెక్షన్స్ ఏం చెప్పలేదు కదా, వర్షిత కలెక్షన్స్ ఉన్నది. ఇంకా మీకు ఈ శారీ జస్ట్ కట్టుకొని చూపిస్తున్నాను, ఎలా ఉంటుందనే ఐడియా ఒకటి వస్తుంది కదా. జస్ట్ శారీ చూడడం కంటే కట్టుకొని చూపిస్తే తెలుస్తుంది. కొన్ని శారీస్ ఏమంటే చూడడానికి డల్గా అనిపిస్తాయి, అంత అనిపించదు, కట్టుకున్న తర్వాత దాని లుక్ చేంజ్ అయిపోతుంది. నాకైతే చాలా బాగా నచ్చుతుంది అన్నమాట కట్టుకొని చూపించిన తర్వాత. నేనేమంటే గ్రే అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాను, బట్ చాలా కలర్ కాంబినేషన్, బ్లూ కూడా ఉంది, ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి నాకు గుర్తులేదు. సో మీకు నచ్చింది తీసుకోవచ్చు. ఇంకా ఈ శారీలో కూడా చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, నాకు ఈ కలర్ కాంబినేషన్ లేదు అనిపించి జస్ట్ ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా దీని బ్లౌజ్ కుట్టించుకొని వేసుకుంటే సూపర్బ్గా ఉంటుంది దీని లుక్. ఇంకా బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. వాట్ యూఆర్ డూయింగ్? టింగ్ 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 అంటే ఏందిరా, పడుతున్నాయి వాటర్ కింద అంతా. సైకిల్ని క్లీన్ చేసుకుంటున్నావా? ఎందుకు పాడైపోయిందా? చూసారా మా యాపీ సైకిల్ పప్పు యాపీయే క్లీన్ చేసేసుకుంటుంది. మెయిన్గా ఏమంటే దివాళీకి వెళ్ళాం కదా, అక్కడ కుమార్ సుదర్శన్ వీళ్ళందరూ ఆ వెహికల్స్ అన్నీ వాష్ చేసి క్లీన్ చేసి నీట్గా పూజ చేసేసారు కదా. సో అది చూస్తూ ఉండింది కదా యాపీ, అది ఇంటికి వచ్చింది. సో ఇలా చేస్తూ ఉందన్నమాట, సేమ్ వాళ్ళు ఎలా చేశారో అలా చేస్తూ ఉంది. ఇప్పటికైతే ఏదో క్లీన్ చేసుకుంటా ఉంది వాటర్ పెట్టి, తర్వాత ఏం చేస్తుందో తెలియదు. ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా పూజ చేయాలంటుందేమో మరి తెలియదు. చిన్నపిల్లలు ఇలాంటివి ఏదైనా తొందరగా నేర్చుకునేస్తారు కదా, మళ్ళీ వాళ్ళు ఎలా నేర్చుకున్నారు అనేది ఇలా వీళ్ళు చేస్తూ ఉంటే తెలుస్తుంది, వాళ్ళ టాలెంట్ అనేది బయటపడుతుంది. ఇంకా సుదర్శన్ వచ్చేసాడు లోపల. తినేదా? తినేదైతే ఏముంటుంది బాబా, స్వీట్సా? ఏమది చెప్పండి. క్రిస్పీ డోనట్స్ ఎలా టెడ్డా? యాక్చువల్గా ఇది నెక్స్ట్ డే అనమాట. సో నెక్స్ట్ డే సుదర్శన్ వీళ్ళిద్దరి కోసం డోనట్స్ తెచ్చారు, వీళ్ళిద్దరికి చాలా ఇష్టం డోనట్స్ అంటే. నీకేది కావాలి? ఉండు ఉండు, నీకేది ఇది కావాలి కదా, నా ప్లేట్ తెచ్చుకో. నీకు ఏదైనా ఇచ్చేదాన్ను
నేను ఇస్తాను నీకు ఇష్టమైనా రెడ్ అని కోరుకున్నవాళ్ళు ఏం కావాలి నీకు రెడ్డి గుడ్ గర్ల్ బాబా హ్యాపీ అండ్ వర్స్ట్ అయిపోతాను రోజు రోజుకి బుద్ధి నీకు ఇష్టం బుద్ధి తెచ్చాను టేస్ట్ చేస్తాను బాబా టేస్ట్ చేస్తాను నాకు ఎందుకో తెలియదు బాబా డోనట్స్ ఎప్పుడు తినలా అసలు నేను ఇంకా వీళ్ళు డోనట్స్ తిన్నారు తర్వాత డిన్నర్ చేశారు దాని తర్వాత ఏమంటే మేము బయటికి వెళ్తున్నాము జస్ట్ కొన్ని వెజిటేబుల్స్ అని కొన్ని ప్రొవిజన్స్ లేవన్నమాట సో అవి బేసిక్స్ సో అవి తెచ్చుకోవడానికి వెళ్తున్నాము అన్నమాట ఇంకా దాని తర్వాత ఇంటికి వచ్చేసాం దాని తర్వాత ఏమైందంటే మా హ్యాపీకి రైమ్స్ కాంపిటీషన్ జరుగుతుంది స్కూల్లో సో దానికి ప్రాక్టీస్ అన్నమాట ఇక్కడ బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను మీ అందరికి నా బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఏమైనా కొత్తగా వీడియోస్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్ చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై.